Hi friends, welcome back to our channel Usharani Adusumalli. Sadharananga intlo konni photos, konni vastu niyamalu, bommala vigrahalu pettukuntaru. Ivanni tama inti sirulu kurpistayani, adrushtam, aishwaryam teeskostayani namutaru. Aithe intlo konni mokkalanu pettukodam valla kuda santosham sampada untayani vastu shastram cheptundi. Marinkenduku alasyam? అలాంటి లక్ని తీసుకుని వచ్చే ప్లాంట్ గురించి ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈ ప్లాంట్ని చూడండి, చిన్న చిన్న ఆకులతో ఎంత అందంగా ఉందో. దీనిని జడే ప్లాంట్ అంటారు. దీన్ని ఇండోర్ ప్లాంట్గా ఇళ్లలోనూ ఆఫీస్లోనూ ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఇది లక్కును తెస్తుందంటారు. ఇది సకరెంట్స్ జాతికి చెందింది. ఇప్పుడు దీనిని ఏ విధంగా ప్రాపగేట్ చేసుకోవచ్చో చూద్దాం. లీవ్స్ ద్వారా, స్టెమ్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. నేను దీనికోసం ఒక పాట్ని తీసుకున్నాను, పర్చేజ్ చేశాను. ఓపెన్ చేసుకొని చూడండి, ఇది పాట్ తీసుకున్నాను. అయితే దీని లోపల అయితే రంధ్రం లేదు. ప్రతి మొక్కకి కూడా కంపల్సరిగా మనం రంధ్రం పెట్టుకోవాలండి. అయితే నాకైతే దీనికి రంధ్రం పెట్టడం అయితే అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకని చెప్పేసి నేను ఇలాంటి దాన్ని ఒకదాన్ని తీసుకున్నాను అనమాట. దీనికి ఆల్రెడీ రంధ్రాలు చేసి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా రంధ్రాలు ఉంటాయి. దీంట్లో పెట్టుకొని మనం పాట్ మొక్కని దీంట్లో పెట్టుకున్నట్లయితే ఎక్సెస్ వాటర్ అంతా కూడా దీంట్లోకి వస్తుంది. మనం క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఎందుకంటారా, దీన్ని లక్కీ ప్లాంట్ అంటాం కదా, దీన్ని డస్ట్ టాప్ మీద పెట్టుకోవచ్చు అనమాట. అందుకోసమే నేను దీన్ని అట్లా చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మనం ఏం చేద్దామంటే, ఈ ప్లాంట్ని ఒక బ్లేడ్ తీసుకొని దీన్ని ఇలా ఈ విధంగా కట్ చేసి డ్యామేజ్ అవ్వకుండా తీసుకొని ఇక్కడ పెట్టడం తీసుకుందాం. ఇప్పుడు ఈ మొక్కని ఏ విధంగా మనం మరో మొక్కను తీసుకోవాలో మనం ముందుగా చూద్దాము. దీంట్లో కొంచెం వాటర్ పోషించుతున్నాను. ఇలా రెండు మొక్కల్లో కొంచెం వాటర్ పోస్తున్నాను. ఈ ప్లాంట్ ఎలా ఉందో చూడండి, ఇక్కడ బ్రౌన్ షేడ్లో ఉంది. ఈ కాండం అంతా కూడా, స్టెమ్ అంతా కూడా, ఇది కూడా చూడండి మీకు కనిపిస్తుంది. ఇది కొంచెం రెడ్డిష్గా ఉంది కదా, ఇది గ్రీన్గా ఉంటుంది స్టార్టింగ్. ఆ తర్వాత క్రమంగా ఇలా బ్రౌన్ షేడ్లోకి వస్తుంది. కాబట్టి ఈ ప్లాంట్ని మనము బోన్సాయిగా బాగా చేయొచ్చు. చేయడానికి ప్లాంట్ కరెక్ట్గా ఉంటుంది. నేను కూడా ట్రై చేస్తాను. ఇంకోటి ఇక్కడ గమనించండి, మీరు లీవ్స్ కూడా గమనించండి, ఎంత బాగున్నాయి చూడండి. చాలా స్మాల్ సైజ్ చూడండి, ఎంత చక్కగా ఉన్నాయో ఈ లీవ్స్. ఈ లీవ్స్లో కూడా ఇంత థిక్నెస్ ఉండడానికి కారణం ఏంటంటే, దీంట్లో కొంచెము వాటర్ ఉంటుందన్నమాట. ఈ వాటర్ దీన్ని స్టోర్ చేసుకుంటుందన్నమాట. సకులెంట్ ప్లాంట్స్ కదా, వాటర్ అందకపోయినా కూడా ఇవే స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఇలాగ వచ్చాయి కదా. ఈ బ్రాంచెస్ని మనం ఏం చేయొచ్చు అంటే, వేరే మొక్కలు రావాలంటే రెండు రకాలుగా చేయొచ్చు. సాయిల్లో పెట్టొచ్చు, వాటర్లో పెట్టొచ్చు. అలాగే లీవ్స్లో కూడా మనము దీన్ని ఫామ్ చేసుకోవచ్చు. చూడండి ఒక బుష్ ఎంత బాగా వచ్చిందో. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, సాయిల్లోకి ఎలా వస్తుందో మనం ఒకసారి చూద్దాము. సాయిల్లోకి పెట్టాలి అంటే దీన్ని 1 or 2 or 3 inches మనం ఈ మొక్కని తీసుకుందాం. ఇలాగా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది బాగాను. ఇక్కడ ఇంత పొడుగ్గా ఉంది కదా, దీన్ని ఇక్కడ వరకు మనం కట్ చేసుకుందాము. కట్ చేసేటప్పుడు సిజర్స్ యూజ్ చేయకండి, ఎందుకంటే ఇది కూడా కొంచెం మెత్తగా ఉంటుంది, నలుపుతాయి అన్నమాట వేళ్ళు. అందుకని మనం వేడిని తీసుకుందాము. వేడి తీసుకొని ఇక్కడ వరకు మనం దీన్ని ఇలాగా కట్ చేసుకుందాం. ఇలాగా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్నాక ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ తర్వాత ఇవి ఈ ఆకుల్ని ఇలా ఇలా కొంచెము ఇలా కొంచెం తిప్పి ఇలా తీసేసుకుందామండి. ఇట్లా అన్నింటిని కూడా ఇలా ఒక్కసారి పెంచి చేసేసుకున్నాము. బ్లేడ్తో కూడా తీసుకోవచ్చు, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి, లేకపోతే మనకి తర్వాత ప్లాంట్ రాదండి. కొంచెం ఇంతవరకు సరిపోతుంది మనకి, ఇది మాత్రం సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, ఈ విధంగా లీవ్స్ ద్వారా, స్టెమ్స్ ద్వారా నీటిలోనూ మట్టిలో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. వీటికి ఏ విధంగా వేళ్ళు వచ్చాయో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఉషారాణి అడుసుమల్లి.